హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ రఘుచరణ్. నేను పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అనేవి మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అప్రాక్సిమేట్గా 126 బ్రాంచెస్ ఉన్నాయండి. సో దానిలోని భాగంగా ఈరోజు అవేర్నెస్ కోసం ఈరోజు స్మైల్ డిజైనింగ్ అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడటానికి మేము ముందుకు వచ్చానండి. సో జనరల్గా స్మైల్ డిజైనింగ్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే మనకి పళ్ళ మధ్యలో బాగా సందులు రావటం కానీ, లేదంటే పళ్ళు ఫ్రంట్ ఉన్న పళ్ళు బాగా ఏమన్నా డ్యామేజ్ అయ్యి విరిగిపోవటం కానీ, కలర్ అనేది బాగా చేంజ్ అవ్వటం కానీ ఏదైనా ఇంజురీ వల్ల, లేదంటే బై బర్త్ ఫ్లూరోసిస్ స్టెయిన్స్ అంటారు, అలా పంటి కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ ఎల్లోషిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాము. ఈ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే కంప్లీట్గా టూత్ ఏదైతే మనకి డ్యామేజ్డ్ ఉందో దాన్ని కొంచెం గ్రైండ్ చేసి క్యాప్స్ లాగా ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది, క్రౌన్స్ అంటారు. సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్మైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యి బాగా నీట్గా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మన స్మైల్ బాగా నీట్గా ఉంటుందో ఆ పర్సన్ కాన్ఫిడెన్స్ అనేది బాగా హైగా ఉండటం వల్ల ఎప్పుడైనా ఎక్కడైనా యాక్టివ్గా మాట్లాడగలుగుతారు, బాగా హ్యాపీగా స్మైల్ చేయగలుగుతారు. సో దానిలోని భాగంగా మేము ఇంతకుముందు పెర్ఫామ్ చేసిన కన్సర్న్ స్మైల్ డిజైనింగ్ కేసెస్ అనేవి మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీకు ఇలాంటి కంప్లైంట్ ఉన్నా, మీకు తెలిసిన వారికి ఇలాంటి కంప్లైంట్ ఉన్నా, కంపల్సరీగా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ మా నెంబర్ మీకు కింద డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, పేరెస్ ఉన్నా మీరు తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ అదర్ ఎనీ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కంప్లైంట్స్ ఉన్నా మీరు క్వశ్చన్స్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు.